ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, మణిపూర్ అల్లర్లపై చర్చకు విపక్షాల పట్టు, ఉభయ సభలు వాయిదా. దేశంలో తగ్గని టమాటా ఘాటు, ఆఫర్లు ఇస్తున్న వ్యాపారం. తన కల నిజం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచిన కాంబోడియా వాసి. ఓ గ్రామంలో రోజు రాత్రి వేళ ఒకే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్నాళ్లుగా ఇదే తంతు. అధికారికంగా పవర్ కట్ ఉందా అంటే అది లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం మొత్తం చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ సమయంలో బైకులు, కరెంటు మోటార్లు, మేకలు చోరీకి గురవుతున్నాయి. దీంతో అనుమానించిన గ్రామస్తులు ఇలా ఎందుకు జరుగుతోందని ఓ రోజు రాత్రి మాటు వేశారు. కొద్దిసేపటి తర్వాత ఓ యువతి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేయడం చూసి షాక్ అయ్యారు. రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్న గ్రామస్తులు రాత్రిపూట తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఇలా చేస్తున్నట్లు ఆమె చెప్పడంతో విస్తుపోయారు. ఈ ఘటన బీహార్ లోని బేతియా జిల్లా నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామానికి చెందిన యువతి ఓ యువకుణ్ణి ప్రేమించింది. అతన్ని రోజు రాత్రిపూట ఏకాంతంగా కలుసుకునేది. ఎవరి కంటా పడకుండా ఉండేందుకు ప్రియుడు వచ్చే సమయానికి గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. చివరకు ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని ఓ రోజు రాత్రి మాటు వేసిన గ్రామస్తులకు యువతి నిర్వాహకం గురించి తెలిసిపోయింది. రోజు కరెంటు తీసి ఏకాంతంలో ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్న ప్రేమికులకు గ్రామస్తులు షాక్ ఇచ్చారు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని యువకుడికి కొందరు దేహశుద్ధి కూడా చేశారు. అయితే యువతి మాత్రం తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అంతేకాదు తమను వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా చేరింది. పోలీసులు పంచాయతీలో ఈ ప్రేమ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో కరెంటు కథ సుఖాంతమైంది. గత ఏడాది కూడా బీహార్ లోని పూర్ణియా జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లాలోని గణేష్పూర్ గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ తన ప్రియురాల్ని ఏకాంతంగా కలవడానికి ఈ విధంగా చేసి ఒకరోజు అడ్డంగా దొరికిపోయాడు. రాత్రి వేళలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆమె ఇంటికి వెళ్లి కలుసుకునేవాడు. రోజు కరెంటు ఎందుకు పోతోందని అనుమానిస్తున్న గ్రామస్తులు కాపలా కాయడంతో ఎలక్ట్రీషియన్ వారి కంటపడడంతో పట్టుకుని దేహశుద్ధి చేశారు. మీరు విమానం సినిమా చూసారా? అందులో సముద్రకని కుమారుడికి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. ఆ పిల్లాడు అనుక్షణం విమానం అంటూనే కలవరించేవాడు. అయితే కాళ్లు పనిచేయకుండా కర్రల సాయంతో ఏదో చిన్న పని చేసుకునే సముద్రకనికి విమానం టిక్కెట్ కొనే అంత స్తోమత ఉండదు. కానీ కుమారుడి కోసం అన్ని అమ్మేసి అప్పు చేసి మరీ విమానం ఎక్కిస్తాడు అచ్చం. అలాగే ఓ వ్యక్తికి విమానం అంటే ఎక్కువ ఇష్టం. అయితే విమానంలో ఎక్కడం కాకుండా విమానంలో నివసించాలనే కోరిక ఉండేది. కాంబోడియాలోని సీమ్ రీప్ ప్రావిన్స్ కు చెందిన ఆండ్క్రాజ్ ప్రోవుకు విమానం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. విమానంలోనే నివాసం ఉండాలనే ఆండ్ కు కోరిక. విమానంలో నివాసం ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని భావించిన ఆండ్ ఇల్లునే విమానంలాగా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన కలల ఇంటి కోసం 13 ఏళ్ల వయసు నుంచే డబ్బును పొదుపు చేయడం ప్రారంభించాడు. చిన్నతనంలో తనకు తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన సొమ్మును కూడబట్టడం అలవాటుగా చేసుకున్నాడు. పెద్దయ్యాక పనిచేస్తూ వచ్చిన డబ్బులో అవసరాలు పోను, మిగిలిన సొమ్మును తన డ్రీమ్ హౌస్ కోసం ఆదా చేసేవాడు. ప్రస్తుతం ఆండ్ తన కలల ఇంటిని పూర్తి చేసుకున్నాడు. ఎగురుతున్న విమానం ఆకారంలో భూమికి 20 అడుగుల ఎత్తులో ఇల్లును నిర్మించుకున్నాడు. మొత్తం 30 ఏళ్ల పాటు కష్టపడి విమానం లాంటి భవంతిని కట్టుకున్నాడు. దీనికోసం భవన నిర్మాణ కార్మికుడుగా ఆండ్ పనిచేశాడు. ఈ ఇల్లును కట్టుకునేందుకు స్థానిక కరెన్సీలో 7.84 రియల్స్ ఖర్చు చేశాడు. ఇది మన భారత కరెన్సీలో 15,63,000 సమానం. ఈ మొత్తం సొమ్ముతో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకుని తన చిరకాల కోరికను నిజం చేసుకున్నాడు. అయితే ఇలా గాలిలో అంత ఎత్తులో విమానం ఆకారంలో ఇంటిని నిర్మించడం గమనించిన స్థానికులు కొందరు ఆండ్ ను పిచ్చోడు అంటూ హేళన చేసేవారు. ఆండ్ అనే వ్యక్తి విమానం ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నాడనే వార్త సీమ్రీ ప్రావిన్స్ అంతటా తెలిసింది. తన కలల ఇంటిని ఇంతకాలం తర్వాత నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆండ్ తెలిపాడు. తన ఇంటికి దగ్గరలోనే ఒక కాఫీ షాపును ప్రారంభిస్తాడట. త్వరలోనే నిజమైన విమానంలో కూడా ప్రయాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పట్టుదల ఉంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చని ఆండ్ నిరూపించాడు. ఇందుకోసం 30 ఏళ్లుగా తాను దాచుకున్న డబ్బు, ఓపికకు స్థానికలే కాకుండా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అతన్ని అభినందిస్తున్నారు. వ్యాపారులు సీజన్ కు తగ్గట్టు తమ బిజినెస్ ఐడియాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ట్రెండింగ్ లో ఉన్న విషయాలను హైలైట్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ తమ బిజినెస్ ను పెంచుకుంటూ ఉంటారు. తాజాగా దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటాయి. కిలో టమాటా 2,000 దాటి పలుకుతోంది. దీంతో పేదలు, సామాన్యులు టమాటా కొనాలంటేనే జంకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ టమాటా ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో టమాటా రేట్లపై జోరుగా మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్ తో
నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. పంజాబ్ చండీగఢ్ కు చెందిన అరుణ్ అనే ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఆకర్షించేందుకు టమాటాలను అస్త్రంగా ఎంచుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించిన వారికి కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. అదేంటి, ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఉచితంగా ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. కిలో టమాటాలు ఫ్రీగా ఇవ్వడానికి ఒక కండిషన్ కూడా పెట్టాడు ఆ ఆటో డ్రైవర్. ఎవరైతే తన ఆటోలో కనీసం 5 సార్లు ప్రయాణిస్తారో వారికి మాత్రమే కిలో టమాటాలను ఉచితంగా ఇస్తానని తన ఆటో వెనకాల ఓ పోస్టర్ ను కూడా అంటించాడు. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. తనకు ఉన్న ఒకే ఒక ఆదాయ మార్గం ఆటోనే అని అరుణ్ చెప్పాడు. అలాంటి ఆటో ద్వారా సామాన్యులకు ఇలాంటి సేవలు అందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. మరోవైపు త్వరలో క్రికెట్ ప్రపంచ కప్ రానున్న నేపథ్యంలో భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. అలా భారత్ గెలిస్తే చండీగఢ్ లో 5 రోజుల పాటు తన ఆటోలో ఎక్కిన వారికి ఉచిత ప్రయాణం అందిస్తానని వెల్లడించాడు. గతంలోనూ అరుణ్ ఇలా ఉచిత ప్రయాణాలు కల్పించాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సమయంలోనూ కొన్ని రోజులు అరుణ్ చండీగఢ్ లో ఉచితంగా ఆటోను నడిపాడు. దీంతో పాటు అరుణ్ తన ఆటోలో గర్భిణీలు, ప్రమాదంలో గాయపడిన వారిని ఫ్రీగానే తీసుకెళ్తాడు. ఇందుకు గాను చండీగఢ్ పోలీసుల నుంచి సత్కారం కూడా అందుకున్నాడు. అరుణ్ తన ఆటోలో భారత సైనికులను చండీగఢ్ లో ఉచితంగా ఎక్కడికైనా తీసుకువెళ్తాడు. ప్రపంచంలో చెస్ గేమ్ తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. భారత్ ఎన్నో గొప్ప ఆవిష్కరణల్లో చెస్ కూడా ఒకటి. భారత్ నుంచి మొదట పర్షియా వారు చెస్ ఆటను తీసుకున్నారు. ఆ తర్వాత పర్షియా నుంచి అరబ్ నుంచి ఇస్లాం దేశాలకు, అలా యూరోప్ లో కూడా పాపులర్ అయింది. ప్రస్తుత ప్రపంచ జనాభాలో 70% మంది తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చెస్ ఆడిన వారేనని 2012లో జరిగిన సర్వేలో బయటపడింది. జూలై 20వ తేదీని ప్రపంచ చదరంగ దినోత్సవంగా 1906 నుంచి జరుపుకుంటున్నాం. చెస్ పుట్టుక గుప్తరాజుల కాలం 6వ శతాబ్దంలో మొదలైనట్టు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో కేవలం భారతదేశంలో మాత్రమే ఆడే ఈ గేమ్ ఇప్పుడు 1500 సంవత్సరాల తరువాత 178 దేశాల్లో ఆడుతున్నారు. పదునైన వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రణాళిక రచనతో పాటు మెదడు చురుగ్గా పనిచేయడానికి చెస్ బాగా ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చెస్ ఆడటం వల్ల క్లిష్ట సమస్యలను కూడా చురుగ్గా పరిష్కరించుకోగలుగుతారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తమకు సమయం దొరికినప్పుడల్లా చెస్ ఆడుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చెస్ లో సైనికులు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, రాజు ఇలా ఎన్ని పావులు ఉన్నా మంత్రికి మాత్రమే అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ మంత్రి పావుని పలు దేశాల్లో రాణిగా పిలుస్తారు. చదరంగం ఆటకి సంబంధించి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో శాస్త్రీయంగా ఎంతటి గొప్ప ఆటగాళ్లు అయినప్పటికీ 5,949 సార్ల కంటే ఎక్కువ సార్లు పావులను కదపలేరు. చెస్ ఒక అద్భుతమైన ఆట, మంచి ఇండోర్ గేమ్, మెదడును మరింత పదును చేసే ఆట. ప్రముఖ చెస్ ప్లేయర్లైన మాగ్నస్ కార్లసన్, గ్యారీ కాస్పరోవ్, అనతోలీ కార్పోవ్, విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి, రమేష్ బాబు, హారికా ద్రోణవల్లి, ప్రజ్ఞానంద తదితరులను గుర్తు చేసుకుందాం. ఒకసారి చెస్ ఆడి ప్రపంచ చెస్ దినోత్సవాన్ని జరుపుకుందాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమైనాయి. ఈసారి సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విపక్షాలు అన్నీ కలిసి ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలోని సభ్యులు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని తమ కత్తులను పదును చేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై అన్ని పార్టీలు వ్యతిరేకించాలని నిర్ణయించాయి. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను కూడా వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలు సంధించే ఆరోపణలను తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం తమ వాగ్బాణాలను సిద్ధం చేసుకుంది. అటు బీజేపీ సభ్యులందరినీ పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే మొదటి రోజే మణిపూర్ మంటలు పార్లమెంట్ ను తాకాయి. విపక్షాలు ఈ అంశంపై చర్చ సాగించాలని పట్టుబట్టడంతో అనేక పర్యాయాలు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇది INW అందిస్తున్న వార్తల సమాహారం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.